రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాస్ రెడ్డిపై సాంగ్స్ కు అదిరిపోయే డాన్స్ లతో కళాకారులు ఆకట్టుకున్నారు. వైజాగ్ డాన్స్ గ్రూప్ ద్వారా కొత్తపట్నం బస్టాండ్, చర్చ్ సెంటర్ వద్ద మాస్ డాన్సులతో కుర్రకారును ఆకట్టుకున్నారు. సిద్ధం సభలకు ముందు జిల్లా కేంద్రాలలో ఇటువంటి మాస్ డాన్సులతో యువతను ఆకట్టుకుంటున్నారు. ఏషరియా
రాష్ట్రంలో సిద్ధ మహాసభలు, అరే జగన్మోహన్ రెడ్డి గారి సమావేశాలకు సిద్ధ మహాసభలకు ఏ రకంగా జనాలు వస్తున్నారో అందరం చూస్తున్నాం. మరి ఆ సభలకి ప్రతి జిల్లాలో కూడా ఆ సభలు జరిగేటప్పుడు ఒక 2 డేస్ ముందు హెడ్ క్వార్టర్స్లో మరి ఇటువంటి ఆ స్ట్రీట్ డ్యాన్సు డ్యాన్సర్స్ తోటి మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారో ఆ సంక్షేమ పథకాలన్నీ మరి జనాలకు అర్థమయ్యేటట్టుగా వారు ఆ డ్యాన్స్ రూపంలో మరి డ్యాన్స్ చేసి ఆ విన్యాసం ద్వారా అందరికీ చెప్పడం జరుగుతుంది. మనం చూస్తే అదేవిధంగా ఇక్కడ బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు కూడా మరి అతను సుదీర్ఘ రాజకీయాల్లో ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా చేశారు. మరి ఎన్నో మంచి పథకాలు, ఎన్నో మంచి సంక్షేమ మరి ప్రజలకి బీసీ ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలు అందరికీ అందించడం జరిగింది. మరి అతని అవి కూడా అటువంటి ఏమైతే ఆయన మంచి పనులు చేశాడు అవి కూడా పాట రూపంలో మరి ఈ నృత్య రూపంలో ప్రదర్శిస్తున్నారు డ్యాన్సర్స్. మరి దీనికి చాలా స్పందన కూడా జరిగింది. ఇప్పుడు చర్చ్ సెంటర్లో కానీ మరి కొత్తపట్నం బస్టాండ్ సర్కిల్ దగ్గర కానీ ప్రజలంతా చాలా సంతోషం వ్యక్తం చేశారు చూసి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలే కదా అవి అని వారు చాలా ఆనందం కూడా వ్యక్తం చేశారు. మరి దీన్ని అందరూ ప్రజలందరూ గమనిస్తున్నారు. రాబోయే కాలంలో ఇక్కడ బాలినేని శ్రీనివాస రెడ్డి గారికి మంచి విజయం అందించాలని, అదేవిధంగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వాలని ప్రజలందరినీ కోరుకుంటూ సెలవు ఇస్తున్నాను.